మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కంగతుర్తి కేంద్రంలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల విద్యార్థినులు ఆదివారం తీవ్ర అస్వస్థతకు గురై సోమవారం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయానికి వెలుగులోకి వచ్చింది. పాఠశాలలో ఏఎన్ఎం లేకపోవడంతో ఒక టీచర్ సాయంతో విద్యార్థినులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. హాస్పిటల్ డాక్టర్ మమత విద్యార్థినులను పరీక్షించి చికిత్స అందిస్తున్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులు స్టూడెంట్స్ మాట్లాడుతూ రెండు రోజులుగా కడుపులో నొప్పి జ్వరం విరోచనాలతో బాధపడుతున్నామని తగ్గకపోవడంతో ఆసుపత్రికి వచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆసుపత్రి డాక్టర్ మమత మాట్లాడుతూ పాఠశాలలకు చెందిన సుమారు 15 మంది విద్యార్థినులు నీళ్లు ఆహారం వల్ల జ్వరం విరోచనాలతో అస్వస్థతకు గురైనట్లు పేర్కొన్నారు. పాఠశాల విద్యార్థినులు అస్వస్థతకు గురై ఇబ్బంది పడుతుంటే కనీసం పాఠశాల ప్రిన్సిపాల్ పట్టించుకోవడం లేదని తమ తల్లిదండ్రులకు సమాచారం కూడా ఇవ్వలేదని వాపోయారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.